క్రికెట్ లవర్స్ నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న రెండో క్వాలిఫైర్ లో గుజరాత్ ఓపెనర్ శుభమన్ గిల్ అదరగొట్టాడండి. ఇన్నింగ్స్ ఆరంభంలో తనకు దక్కిన ఒక లక్కీ ఛాన్స్ ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. వ్యక్తిగత స్కోర్ 30 పరుగుల వద్ద ఉన్నప్పుడు గిల్ ఇచ్చిన క్యాచ్ ను టిమ్ డేవిడ్ జారవిరిచాడు. ఇంకేముంది, ఆ తర్వాత గిల్ ఏమాత్రం వెనక్కి తిరిగి చూడలేదు. కేవలం 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ అనంతరం ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడేశాడు. ధనాధన్ షాట్లతో 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. అప్పుడు కూడా ఏమాత్రం ఆగలేదు, ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. చివరిలో ఆకాష్ మద్దాల్ వేసిన బంతికి మరో భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. చెప్పాలంటే ఈ మ్యాచ్ లో గిల్ కేవలం 60 బంతుల్లోనే 129 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వృద్ధిమాన్ సహా 18 పరుగులు అవుట్ అయినా కూడా గిల్ కు సాయి సుదర్శన్ చక్కటి సహకారం అందించాడు. సాయి సుదర్శన్ 43 పరుగులు చేశాడు. ఎక్కువగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ గిల్ కు ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం కల్పించాడు సాయి సుదర్శన్. దీంతో గిల్ కూడా రెచ్చిపోయి ఆడేశాడు. చివరిలో భారీ షాట్లు ఆడేందుకు రషీద్ ఖాన్ వచ్చాడు. అతను 5 పరుగులు నాట్అవుట్. బరిలో దించాలనుకున్న గుజరాత్ మేనేజ్మెంట్ సాయిని రిటైర్డ్ హార్ట్ గా వెనక్కి పిలిచింది. దీంతో చివరి ఓవర్ తొలి బంతికి అతను మైదానం వీడాడు. ఆ ఓవర్ లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 28 పరుగులు, అతను కూడా నాట్అవుట్, భారీ షాట్ ఆడాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 233 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బౌలర్లలో జేసన్ బెహ్రాండ్ ఆఫ్ ఒక్కడే పర్వాలేదనిపించుకున్నాడు. వికెట్లేమీ తీయకపోయినా 4 ఓవర్లలో కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతని తర్వాత కుమార్ కార్తికేయ 2 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చాడు. ఇక మిగతా బౌలర్లందరూ 11 పైగా ఎకానమీతో బౌలింగ్ చేశారు. క్రిస్ జోర్దాన్, ఆకాష్ మద్వాల్ ఇద్దరు దారుణంగా తేలిపోయారు. చెప్పాలంటే మద్వాల్ ఇంకా చావ్లా మాత్రమే చెరో వికెట్ తీసుకున్నారు, మిగతా వాళ్ళు వికెట్లు కూడా తీయలేదు.